అండి, వెల్కమ్ టు మామ్ స్ట్రీమ్ ఆల్. నేను మీ సత్యశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మన ఛానల్లో గివ్ అవే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి. జస్ట్ మీ చేయాల్సిన పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుని, వీడియోని లైక్ చేసి మీకున్న సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేయండి. అండ్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో కింద ఉన్న కమెంట్ బాక్స్లో ఆల్ డన్ అని ఒక కమెంట్ చేయండి చాలు. ఇంకా మీకు ఈ వీడియో గురించి మోర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి, లేదంటే మన ఛానల్ని విజిట్ చేయండి. అండ్ వీడియో లాస్ట్లో నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఈ వీడియో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో చూద్దాం. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బెండకాయ ఫ్రై. జిగురు లేకుండా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బెండకాయ ఫ్రై తయారీ విధానం కోసం బెండకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే బెండకాయల్ని కడిగి కట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లేదంటే ఒక 20 నిమిషాల పాటు ఎండలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే జిగురంతా మీకు ఆరిపోయి కర్రీ జిగురు రాకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్ తప్పకుండా పాటించండి. అలాగే పోపు కోసం కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయి, ఇంకా మీకు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పల్లీలు. పల్లీలు వేసుకుంటే బెండకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకుని కొంచెం లోతుగా ఉన్న ఫ్రై పాన్ లేదా కడాయి పెట్టుకుని అందులో ఫ్రై కోసం తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశనగుళ్ళు వేసి వాటిని 2 నిమిషాల పాటు వేయించుకోండి. చూడండి, అవి ఇలా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పోపును వేసుకుని ఒక 2 నిమిషాల పాటు పోపును వేయించుకోండి. పోపు కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని అందులో వేసుకుని కలుపుకోండి. మనం ముందుగా ఎండలో పెట్టడం వల్ల బెండకాయ అనేది ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. మొత్తం కర్రీ కంప్లీట్ అయిన తర్వాత జిగురు లేకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/4 గంట పాటు మగ్గనివ్వండి. అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే అలా ఉంచేసి ఒక 1/4 గంట పాటు ఉడకనివ్వండి. మూత పెట్టవద్దు. 1/4 గంట అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో 1/4 గంట తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. అదే మీరు ముందులోనే వేస్తే మీకు కర్రీ అనేది జిగురుగా వచ్చేస్తుంది, పొడి పొడిగా రాదు. సో మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే 1/4 గంట మగ్గనిచ్చి ఆ తర్వాత మాత్రమే వేసుకోండి. ఇలా మీకు వీడియోలో చూపించినట్టు పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం, సాల్ట్ వేసిన తర్వాత మరలా దీన్ని ఇంకో 1/4 గంట పాటు మగ్గనివ్వండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా బెండకాయకి పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక 1/4 గంట పాటు ఇలా ఉంచుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎక్కువైతే బాగోదు. చూసారు కదా, ఇంకొక 1/4 గంట తర్వాత మొత్తం అంతా ఇలా దగ్గరికి అయిపోయి సమానంగా వేగుతుంది. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నేను బెండకాయతో కర్రీ ఎలా చేయాలి, తీపి బెండకాయ పులుసు ఇలాంటి వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశాను. వాటి కోసం ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.